మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియాలో ఈ మార్నింగ్ మనకు గ్రీన్ ట్రేడింగ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఏకంగా 54 పాయింట్ల ఆప్టిక్ను సూచిస్తుంది. 12,075 ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇవాళ మనం ఎస్జీఎక్స్ నిఫ్టీలో చూడబోతున్నాం. మేబీ షార్ట్ కవరింగ్ కావచ్చు, ఆర్ మేబీ ఒక రిస్క్ ఆన్ మూడ్ మళ్ళీ మార్కెట్స్లో వచ్చిందేమో. సో వాట్ ఎవర్ బీ ది రీజన్, మొత్తానికి ఏషియాలో మనకు వరుస నష్టాల తర్వాత ఇవాల్టి సెషన్స్ లాభంలో కనిపిస్తున్నాయి. అది జపనీస్ ఇండెక్స్ కావచ్చు, హ్యాంగ్ సెంగ్ కావచ్చు, షాంఘై కావచ్చు, ఇలాంటి ఇండెక్స్లు అన్నిట్లోనూ ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. డాలర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో డాలర్తో యువాన్ అంటే చైనీస్ కరెన్సీ బాగా వీక్గా కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ దీని ప్రభావం మన రూపీ మీద కూడా ఉంటుంది. రూపీ కూడా ఇవాళ వీక్గా, ఆఫ్ కోర్స్ ఇవాళ బ్యాంక్స్ పనిచేయడం లేదు. ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్స్ హాలిడే తీసుకుంటున్నాయి, అందువలన రూపీ ట్రేడ్ అవ్వదు. కానీ రూపీ వీక్గా మాత్రం కనిపిస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. అలాగే మరోవైపు కరోనా వైరస్ ప్రభావంతో డాలర్ గోల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. $1,600కి చేరింది మళ్ళీ ఔన్స్ బంగారం ధర. సో మనం ప్రతిసారి చెప్పినట్లే డిప్స్లో గోల్డ్ కొన్న వాళ్ళకి ఇది ఆనందకరమైన పరిణామం. సో ఇక చైనీస్ పరిస్థితి ఎప్పటికప్పుడు విషమిస్తోంది. 2000 దాటింది కౌంట్ కరోనా వైరస్ ప్రభావంతో చనిపోయిన వాళ్ళ సంఖ్య. సో ఇప్పుడు చైనీస్ అంటే అందరికీ అంటరాని వాళ్ళుగా అయిపోయింది. ఏ దేశం కూడా చైనా వాళ్ళని అలో చేయడం లేదు వాళ్ళ దేశంలోకి ప్రవేశించేందుకు. అటువంటి ఒక విపత్కరమైన దయనీయమైన పరిస్థితిని చైనీస్ ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అగ్రదేశం, వీళ్ళకి తిరుగులేదు అనుకునే చైనీస్ పరిస్థితి ఇప్పుడు అందరూ సింపతి చూపిస్తున్నారు. జర్మనీ వాళ్ళు అనౌన్స్ చేశారు మేము మెడికల్ ఎయిడ్ పంపిస్తున్నామని. ఇలా అటువంటి ఒక పరిస్థితి చైనాలో కనిపిస్తుంది. లెట్స్ హోప్ అంతా సర్దుకొని మళ్ళీ చైనీస్ నార్మలైజ్డ్ అవుతుంది అక్కడ సిచ్యువేషన్ అని అందరం ఆశిద్దాం, ప్రార్థిద్దాం. ఇక మన మార్కెట్స్ వరుసగా నష్టాలు పాల్కావడం చూసాం మనం. బట్ బుల్స్ ఆర్ రిఫ్యూజింగ్ టు లెట్ గో 12K, అంటే 12,000 మార్క్ కంటే కిందకి రావడానికి బుల్స్ ఒప్పుకోవడం లేదు. సో నిన్న కూడా చూసాం ఆ లెవెల్ దగ్గర కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం గమనించాం. లోవర్ లెవెల్స్ నుంచి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా రికవర్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ నుంచి 100 పాయింట్స్ రికవర్ అయింది నిఫ్టీ బ్యాంక్. సో ఇక్కడ టెక్నికల్స్ కాదు పనిచేస్తుంది, ఓన్లీ సెంటిమెంట్. కాబట్టి సెంటిమెంట్, వీక్ సెంటిమెంట్ కారణంగానే మార్కెట్స్ పతనం అవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అండ్ చాలా స్టాక్స్లో మనం ఒక వీక్ ట్రెండ్ చూస్తున్నాం. నిన్న నిర్మలా సీతారామన్ కూడా మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం. మెటల్స్ అలాగే ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్ అండ్ టూరిజం, ఈ సెక్టర్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ కరోనా వైరస్ అని. సో ఆ ప్రభావం మనకు ఆ మేరకు మార్కెట్లోని స్టాక్స్ మీద కూడా కనిపిస్తుంది. సో ప్రత్యేకించి పిఎస్యూ స్టాక్స్ ఈ మధ్య బాగా మనకు ఒక వెల్త్ డిస్ట్రక్షన్ అనేది కనిపించింది. ఎన్హెచ్పిసి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, బీహెచ్ఎల్ కావచ్చు, ఇలాంటివన్నీ 52-week లోస్ దగ్గర ఉన్నాయి. పిఎస్యూ బ్యాంక్స్ కూడా అంతే. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో కూడా చాలా వీక్నెస్ మనకు కనిపిస్తోంది. ఒక దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏమి పెద్దగా మనం ఏమి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. రిస్క్ అవర్షన్, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అలాగే పూర్ ఎర్నింగ్స్ అండ్ కపుల్డ్ విత్ ఇన్ఎఫిషియంట్ మేనేజ్మెంట్స్. సో ఒరటు కలిగించే అంశం ఏంటంటే మేబీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏదైనా కొంత చర్యలు తీసుకుంటుంది అన్న ఒక ఉద్దేశం ఒకటే. అదర్వైజ్ రిలవెన్స్ ఆఫ్ పిఎస్యూ బ్యాంక్స్ ఇన్ దిస్ ప్రజెంట్ సినారియో ఈజ్ టు ది ఎకానమీ ఎస్పెషల్లీ మినిమల్. సో అవి ఎలా ఉన్నా కూడా మార్కెట్స్ అయితే అంతగా పట్టించుకోవడం లేదు. మార్కెట్స్ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు ది ప్రైవేట్ ఎంటిటీస్. మనం ఎప్పుడూ అనుకునేది పవర్ ఆఫ్ ఈక్విటీస్, ఎంత పవర్ఫుల్ వెపన్స్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో .com 20 years బ్యాక్ మనం 2000లో .com బస్ట్ చూసాం. సో ఆ .com టైంలో మనం ఏదైతే స్టాక్స్ బాగా పెరిగి 1000% ర్యాలీ వచ్చింది చాలా స్టాక్స్లో ఆ సమయంలో. అక్కడ నుంచి వెనక్కి వచ్చేసాయి. బస్ట్ అంటే మనం కుప్పగొలిపోయాయి. సో ఆ కుప్పగొలిన తర్వాత మళ్ళీ 20 years తర్వాత పరిస్థితి ఏంటంటే నాస్డాక్ అప్పుడు పీక్ లెవెల్ ఏదైతే ఉందో, నిన్న అంటే ఫిబ్రవరి 13 రోజు ఆల్ టైమ్ హైక్ వచ్చింది నాస్డాక్ ఇండెక్స్. సో పీక్ లెవెల్ 2000లో ఏదైతే చూసామో ఆ సమయంలో చూసాం దానికి డబుల్ అయింది. అలాగే అప్పటి లోయెస్ట్ లెవెల్ అంటే 2002లో అది ఫాల్ తర్వాత బాగా లోయెస్ట్ లెవెల్ టచ్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడున్న లెవెల్ చూస్తే 9 times పెరిగింది. సో దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఈక్విటీస్. అఫ్కోర్స్ ఎప్పుడు ఎంటర్ అయ్యామనేది కూడా ఒక్కొక్కసారి మనకు పనిచేస్తూ ఉంటుంది. సో ఎవరైతే బాగా పీక్లో ఎంటర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి 20 సంవత్సరాల తర్వాత ఓన్లీ రెట్టింపు అయింది వాళ్ళ డబ్బు. అదే 2002లో బాగా పడిపోయినప్పుడు కనుక ఎవరైనా ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళకి విపరీతమైన డబ్బులు వచ్చాయి. సో ఇలా టైమింగ్ చేయలేం మార్కెట్స్ని మనం, అందుకనే ఎప్పుడు ఎస్ఐపి ఎస్ఐపి అని కలవరిస్తూ ఉంటాం. సో ఎస్ఐపి చేయండి అని కలవరించేది ఇదే కారణంతో. ఇంకా చాలా అంశాలు మాట్లాడుకోవాలి కానీ మనకి ఇవాళ గెస్ట్ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. సో లెటర్స్ నౌ టర్న్ అవర్ అటెన్షన్ టు ది అనలిస్ట్ అండ్ గెస్ట్. సో ఇవాళ మన స్టూడియోలో ఒక చిన్నారి అతిథి కూడా వచ్చింది. సో తనతో కొద్దిసేపట్లో మాట్లాడదాం. కుటుంబరావు, సో ఏంటి ఇప్పుడున్న పరిస్థితి? ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది, అక్రాస్ ఏషియా ఒక గ్రీన్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి. సో ఏంటి ఇది నిలబడుతుందా ఈ, లేకపోతే మళ్ళీ గ్లోబల్ క్యూస్తో మరొక డొమెస్టిక్ క్యూస్తో పనిచేసి ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఫిజిల్ అవుట్ అవుతుందా? డొమెస్టిక్ క్యూస్ కంటే కూడా ఎక్కువ గ్లోబల్ క్యూసే ఇంపాక్ట్ చేస్తుందండి మార్కెట్. నిన్న కూడా మనం చూసాం బేసికల్లీ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఏదైతే కనిపిస్తోందో గ్లోబల్లీ, లైక్ యాపిల్ అనమాట సేల్స్ తగ్గచ్చు బికాజ్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అని చెప్పారు. ఆ విధంగా మనం చూస్తే కనుక ఇంకా ఏ వరకు ఎంతవరకు ఫార్మస్యూటికల్స్, ఆటో కాంపోనెంట్స్, ఇట్లా ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్ వీటన్నిటిలో ఇంపాక్ట్ ఉంటుందనేది మనం చెప్పలేము అనమాట. కాబట్టి కాస్త మార్కెట్లో కూడా మార్కెట్ ప్లేయర్స్ చాలా హెజిటెంట్గా ఉన్నారనమాట. లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి కొంచెం భయపడుతున్నారు, లార్జ్ పొజిషన్స్ అయితే తీసుకోవట్లేదు. అండ్ అది నాట్ ఐసోలేటెడ్ టు ఇండియా, గ్లోబల్లీ మనం చూస్తున్నాం, ఈవెన్ ఇంక్లూడింగ్ యూఎస్ మార్కెట్స్ కూడా అనమాట. ఎట్ హయ్యర్ లెవెల్స్ యూఎస్ మార్కెట్స్ ఉన్నా కూడా సెక్టోరల్లీ ఆచితూచి పొజిషన్స్ తీసుకుంటున్నారు అక్కడ కూడా అనమాట. కాబట్టి మన దగ్గర నిన్న ఏదైతే షార్ప్ కరెక్షన్ ఇంట్రాడే వచ్చిందో లోవర్ లెవెల్స్ నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్ కాస్త రికవరీ చూసాం మార్కెట్లో. ఆ మిగిలిన నష్టాలు కూడా ఇవాళ మార్నింగ్ ఓపెనింగ్ సెషన్లో పూడ్చుకోవచ్చు మార్కెట్. బట్ డెఫినెట్లీ 1240, 250 పైన ఉంటేనే, 12,240, 250 పైన ఉంటేనే మార్కెట్స్ సస్టైన్ అవుతాయి అనమాట ఇన్ మీడియం టర్మ్. బట్ ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం క్లియర్లీ 12,120, 130 నిఫ్టీ ఏదైతే ఉందో అది సస్టైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ సెలెక్టివ్గా రిజల్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ని స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూడమంటున్నాను. లైక్ నిన్న కూడా మనం చూసాం, మొన్న ఒక ఇన్వెస్టర్ అడిగారు ఐడియా ట్రేడ్ చేయొచ్చా ఇంట్రాడే అని చెప్పేసి అని. నిన్న ఐడియా ఎంతవరకు వెళ్ళిపోయిందో, ₹3 వరకు వెళ్ళిపోవటం కూడా మనం చూసాం. కాబట్టి స్పెక్యులేటివ్ స్టాక్స్కి వెళ్లకుండా రిజల్ట్స్ బాగున్న స్టాక్స్లో మాత్రం సస్టైన్ చేసుకోమంటే ఆయిల్ అండ్ గ్యాస్ స్పేస్లో మనం చెప్పినట్టు ఏదైతే యాక్షన్ వచ్చిందో అది కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ క్వార్టర్ బోత్ BPCL, IOC మంచి రిజల్ట్స్ చూపించే పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మీడియా స్పేస్లో కూడా నిన్న ఏదైతే మర్జర్ అనమాట Network 18 అనౌన్స్ చేసిందో దాని ఇంపాక్ట్ చూసాం అనమాట. 2 స్టాక్స్ 20% దగ్గర లాక్ అవటం అండ్ మిగతా స్టాక్స్ పైన దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్, జీ పైన కానీ ఇట్లా అదర్ స్టాక్స్ పైన స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ చూసాం. కాబట్టి మీడియా కొంచెం బెటర్ బెట్ కావచ్చు ఈ మీడియం టర్మ్ అనమాట. ఎందుకంటే వన్ బిగ్ ప్లేయర్ ఇట్లా ఎమర్జ్ అవుతున్నప్పుడు ఆటోమేటికల్లీ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా ఆ సెక్టార్ పైన పడుతుంది కాబట్టి. ఓకే, సో ఒక బాటమ్ ఫార్మేషన్ అటెంప్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో ప్రత్యేకించి మనకు. మేబీ ఎటువంటి ఇండికేషన్స్ మీరు టెక్నికల్గా గమనిస్తున్నారు? మీరు అనేది కరెక్ట్ అండి. ఐ థింక్ ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవుట్ అని చూసాం నిన్న. సో నిన్న మనం అనుకున్నాం పొద్దున 11,990 కింద క్లోజ్ అవుతే కనుక ప్రాబ్లీ ఒక వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉందని. బట్ నిఫ్టీ 11,908 దాకా వచ్చి రివర్స్లో 11,000 ఎగ్జాక్ట్లీ 992 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇది చూస్తే కనుక షార్ట్ టర్మ్ బాటమ్, అంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ అదొక ప్లే నడుస్తున్నట్టు మార్కెట్లో కనిపిస్తుంది. సో స్మార్ట్ మనీ ఏదైతే ఉందో మేబీ అది పోయే కావాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ 12,079 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్గా ఉంటుంది షార్ట్ టర్మ్లో. అండ్ ఇప్పుడే కుటుంబరావు గారు చెప్పినట్టు స్వింగ్ హై ఏదైతే ఉందో 12,272, ఒకవేళ దాని అబోవ్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. అదర్వైజ్ 11,908 నిన్నట్లో ఏదైతే ఉందో అదొక బాటమ్ అనుకోవచ్చు, ఇమీడియట్ బాటమ్. అండ్ 11,908 బ్రీచ్ అవుతేనే మళ్ళీ ఒక 200-300 పాయింట్స్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,9 నుంచి 12,2 మధ్యలో నిఫ్టీ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనప్పటికీ 12,079, 12,100 వస్తే కనుక అక్కడ ప్రాఫిట్ టేకింగ్ అనేది షార్ట్ టర్మ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ ట్రెండ్ మనం చూస్తున్నాం. నిన్న లో నుంచి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పెరగటం చూసాం. సో 30,252 లో రావటం చూసాం. నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం 30,109 అనేది 200-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడ ఒక సపోర్ట్ ఉంటుందని. ఎగ్జాక్ట్లీ అక్కడ దాకా వచ్చి ఆల్మోస్ట్ ఒక 300-400 పాయింట్స్ పెరగటం చూసాం. సో ఈ ర్యాలీ మనం చూస్తే కనుక అరౌండ్ 31,127 దాకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ 400-500 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇన్ కేస్ ర్యాలీస్ వస్తే కనుక సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా అన్లెస్ 31,644 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ PSU బ్యాంక్స్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్లో మనం పదే చెప్తున్నాం అవాయిడ్ చేయాలని. నిన్నటి ఫాల్ మనం చూస్తే కనుక విగరస్ సెల్ ఆఫ్ చూసాం. సో బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటిది, కెనరా బ్యాంక్, PNB, UCO Bank, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 10 to 12 years లోస్కి రావటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ని మేబీ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అండ్ ప్రాబ్లీ వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ చైనా బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో కొన్ని స్టాక్స్కి మేబీ అది గుడ్ న్యూస్ అవుతున్నట్టు కనిపిస్తుంది. దీపక్ నైట్రేట్ నిన్న ఆల్మోస్ట్ 30 రూపీస్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో పెరగడం చూసాం. నవీన్ ఫ్లోరిన్ అంటే స్పెషాలిటీ కెమికల్స్ ఏదైతే ఉందో ఐ థింక్ ఆ స్టాక్స్లో చాలా మనీ ఫ్లో అవుతుంది. మేబీ అలాంటి స్టాక్స్లో మనం ఫోకస్ చేసి టిప్స్లో ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం ఎప్పటికప్పుడు TV5 టీమ్ రకరకాల పట్టణాలు నగరాల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్న అంశం అందరికీ తెలిసిందే. సో TV5 ప్రయత్నం ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ వెల్త్ క్రియేట్ చేయాలని, వాళ్ళు తమ ఫ్యామిలీకి అవసరమైన వెల్త్ క్రియేట్ చేసుకోవాలని, లాభాలు పండించుకోవాలన్నది మన ప్రధాన లక్ష్యం, ఉద్దేశం కూడా. సో అందుకు అనుగుణంగా నిర్వహిస్తున్న వర్క్షాప్స్కి అన్ని జనరేషన్స్ వాళ్ళు అటెండ్ అవుతుంటారు. ఇవాళ మనతో ఓ యంగ్స్టర్ ఉన్నారు, సురేఖ. సో సురేఖ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. సో మనం లాస్ట్ టైం బెంగళూరు వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు అక్కడికి వచ్చింది. అక్కడ మన అనలిస్ట్ అందరి ప్రజెంటేషన్స్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళలో తను కూడా ఒకరు. సో వెల్కమ్ సురేఖ. ఏంటి లాస్ట్ టైం బెంగళూరు వర్క్షాప్కి అటెండ్ అయిన తర్వాత 3 months అయిందా? డిసెంబర్లో మనం వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అయ్యారు మీరు. సో ఏంటి మీరు బై ప్రొఫెషన్, వాట్ ఆర్ యూ? బై ప్రొఫెషన్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, బెంగళూరులో. సో ఎక్కడ, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? సేపియంట్లో పనిచేస్తున్నాను. సేపియంట్ అనే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఏంటి ఎప్పటి నుంచి మార్కెట్స్లో ఉన్నారు? మార్కెట్స్ నుంచి అంటే మేబీ ఐ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్. నాన్నగారు ట్రేడింగ్ 2019లో స్టార్ట్ చేశారండి. నాన్నగారు ఫాలో అవుతుంటారు TV5 బిజినెస్ న్యూస్ ప్రోగ్రామ్. సో మీరు కండక్ట్ చేస్తున్నారు బెంగళూరులో అని తెలిసినప్పుడు నన్ను ఎంకరేజ్ చేశారు అటెండ్ అవ్వమని. సో అటెండ్ అయ్యాను. బట్ ఆఫ్టర్ అటెండింగ్ దాట్ మై థాట్ ప్రాసెస్ ఈస్ కంప్లీట్లీ చేంజ్డ్. సో అంతకుముందు అయితే ఏదైనా షేర్ చూస్ చేసుకున్నప్పుడు డాడీయే సజెస్ట్ చేసేవారు. బై చేయడం, సెల్ చేయడం, సెల్ చేయడం, బై చేయడం, అంతవరకే నాలెడ్జ్ ఉండేది. సో వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు కుటుంబరావు గారు, రాజేంద్ర గారు, ఇంకా బాలా గారు వాళ్ళు చెప్పిన, వాళ్ళు ఎలాగంటే ప్రీచ్ చేస్తున్నట్టు కాకుండా వాళ్ళ ఓన్ లైవ్ ఎగ్జాంపుల్స్, ఓన్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. ఇంకా కుటుంబరావు గారు కొన్ని మూవీస్, బుక్స్ లైక్ రోగ్ ట్రేడర్ మూవీస్ అన్నమాట. సో ఆయన చెప్పిన సినిమాలు ఏమైనా చూసారా మరి తర్వాత? ఈ మార్కెట్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని వచ్చాయి హాలీవుడ్లో, రోగ్ ట్రేడర్ అని చెప్పేసి సజెస్ట్ చేశారు. అంటే బుక్స్ అది చూస్తున్నాను, మూవీస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదని. బట్ నా థాట్ ప్రాసెస్ అయితే చేంజ్ అయింది కంప్లీట్‌గా. మీ ఆలోచన విధానం పూర్తిగా మారింది. గుడ్. సో ఇంకా మీ అనుభవాలు మరికొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ మెయిల్స్, కాల్స్ తీసుకోవడంతో పాటు సురేఖ మార్కెట్ అనుభవాలు ఏంటో చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. మనం బెంగళూరు వర్క్షాప్ నుంచి స్టూడియోకి విచ్చేసిన సురేఖ గురించి మాట్లాడుకుంటున్నాం. సో సురేఖ, నార్మల్గా ఏం చేస్తుంటారు మీరు, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్? ట్రేడింగ్ చేస్తుంటానండి. ట్రేడింగ్ ఎక్కువ చేస్తుంటారు. గుడ్. సో మరి ట్రేడింగ్ చేయాలంటే కొన్ని పారామీటర్స్ కావాలి కదా. సో స్టాప్ లాస్లు ఫాలో కావాలి, అలాగే లెవెల్స్ చూసుకుంటూ ఉండాలి, ఏ లెవెల్ దగ్గర ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, అండ్ కొన్ని టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవాలి. సో దీని మొత్తానికి కూడా కొన్ని చార్ట్స్ చూడాలి, లేకపోతే ఏదో గాలి లెక్కలు వేసుకొని చేయలేం కదా. సో ఎటువంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు మీరు? సెకండ్ డే వర్క్షాప్ అప్పుడు రాజేంద్ర గారు టెక్నికల్ అనాలిసిస్ చెప్పారండి. అంతకుముందు నాకు అంత ఐడియా లేదు. సో ఆయన డోజీ గురించి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్. బట్ అదైతే ఒక ట్రిగ్గర్ చేసింది నాకు, ఇంకా చాలా ఉంది ఓషన్ అని చెప్పేసి. సో టెక్నికల్స్ ఫాలో కావడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఓన్లీ లెవెల్స్ అన్నీ ఒకసారి స్టడీ చేసిన తర్వాత మాత్రమే పొజిషన్ తీసుకుంటున్నారు. అవునండి. అంతకుముందు అయితే ఏదో అలా గాలివాటంగా తీసుకునే వాళ్ళ, అంటే ఇంకా ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత బై కానీ సెల్ కానీ కంటిన్యూస్గా దాని మీద చూడటం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఒకటైతే ఫండమెంటల్ రూల్, ఇంపార్టెంట్ రూల్ నాకు కుటుంబరావు గారు చెప్పింది ఏమంటే హోంవర్క్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేయొద్దు అని చెప్పారు. అదే బేసిక్ రూల్, అది బాగా మైండ్లో గుర్తుండిపోయింది, బాగా నాటుకుపోయింది, ముద్రించుకున్నారు. గుడ్. దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ మామూలుగా మనకి ఎక్కువగా మధ్య వయస్కులు ఇంకా పెద్ద వయస్కులు వస్తుంటారు, వచ్చేసి వినేసి వెళ్ళిపోతారు హరికథలాగా. కానీ వీళ్ళు దాన్ని చక్కగా నోట్ చేసుకొని మైండ్లో దాన్ని పెట్టుకొని తర్వాత తమ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ని కంటిన్యూ చేస్తున్నారు. So congrats Surekha. Thanks Andy. We wish you'll create wealth for your family. పెళ్ళి కాలేదు కదా ఇంకా? కాలేదండి. సో పెళ్ళైన తర్వాత మీ శ్రీవారికి, అంతకుముందు మీ పేరెంట్స్కి చక్కగా డబ్బులు సంపాదించి ఇవ్వండి. షూర్ అండి. దట్స్ అవర్ విష్. సో ఈసారి విజయవాడ వర్క్షాప్ మనం ఈ నెలాఖరులో కండక్ట్ చేస్తున్న విజయవాడ వర్క్షాప్లో ప్రత్యేకించి ట్రేడర్స్ కోసం చాలా పాఠాలు సిద్ధం చేస్తున్నాం. సో ట్రేడర్స్ కార్నివాల్ అనుకోవచ్చు దీని ఒక విధంగా, ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి. అండ్ కుటుంబరావు గారు మొట్టమొదటిసారిగా ఆయన ఆప్షన్స్ గురించి మాట్లాడబోతున్నారు. సో ఆప్షన్స్ ట్రేడింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ తర్వాత మన వర్క్షాప్ తర్వాత ఆయన ఆప్షన్స్ కాల్స్ కూడా ఇవ్వబోతున్నారు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి. సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అలాగే మరొక గెస్ట్ కూడా వస్తున్నారు మనకు, ఇప్పటి వరకు మనకి రాలేదు ఆయన, కొత్త గెస్ట్ వస్తున్నారు. ఆయన కూడా ఈజ్ ఆల్సో గోయింగ్ టు టాక్ అబౌట్ ఆప్షన్స్ ట్రేడింగ్. సో ఇవన్నీ విజయవాడ వర్క్షాప్ ప్రత్యేకతలు. సో ఇంకా మన మెయిల్స్ కాల్స్ తీసుకునే ప్రక్రియ కొనసాగిద్దాం. నరసింహమూర్తి మెయిల్ పంపించారు, కొద్దిగా ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటున్నారు. మేబీ మీరు నెట్ గురించి మాట్లాడుతున్నట్లున్నారండి. నెట్లో మీ నెట్ కనెక్షన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఈ ఆడియో వినపడకపోవడం అనేది. కొద్దిగా చెక్ చేసుకోండి, మా వైపు నుంచి కూడా ఏమైనా లోపం ఉంటే సరి చేసుకుంటాం. ఆయన రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ మూడు 6 yearsగా హోల్డ్ చేస్తున్నారట, ఇంకా హోల్డ్ చేయొచ్చా? రెండు బ్లూ చిప్ స్టాక్స్ అండి, రిలయన్స్ అండ్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ అనమాట. కాబట్టి హోల్డ్ చేయమని అంటాను, ఎందుకంటే పోర్ట్ఫోలియోలో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ విచ్ హ్యావ్ టు బి దేర్ అనమాట ఎప్పటికైనా సరే. ఓకే, అలాగే రమేష్ అడుగుతున్నారు ఇన్ఫో ఎడ్జ్, డీమార్ట్, విఐపి, వోల్టాస్ ఈ స్టాక్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ? యా డెఫినెట్లీ అండి. ఐ థింక్ ఇన్ఫోసిస్, ఇన్ఫో ఎడ్జ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పైనుంచి కరెక్ట్ కూడా అవటం చేసాం. ఆల్మోస్ట్ 3100 నుంచి 2829 రావటం చేసాం. 2640 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అండ్ డీమార్ట్ది కూడా ఐ థింక్ యూఐపీ ఏదైతే ఉందో ప్రాబ్లీ 2300 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ బాగా పడింది అంటే కనుక మేబీ 1960 అండ్ 2000 కూడా రావచ్చు. బట్ డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ బై అండి. అట్లీస్ట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో ఇమీడియట్గా కొనాలి, అండ్ 10 to 15% సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి సురేష్. హలో సురేష్, ఎక్కడ విజయవాడలో ఎక్కడ ఉంటారు మీరు? ఏమండి, బందర్ రోడ్లోనే ఉంటున్నారు కాబట్టి మీకు బెంజ్ సర్కిల్ చాలా దగ్గర. ఈసారి ఈ నెలాఖరులో మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం, తప్పనిసరిగా రావాలి. తప్పకుండా సార్. ఇది బిర్లా టైర్స్ ఒకటి, పరాగ్ మిల్క్ ప్రైస్ తీసుకోవచ్చు సార్. పరాగ్ మిల్క్, ఇంకొకటి ఏదన్నారు? బిర్లా టైర్స్. బిర్లా టైర్స్, బిర్లా టైర్స్ అట. ఓకే, సో ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ? రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్పేసి అంటానండి, ఎందుకంటే ఒకప్పుడు మంచి బెట్ కింద పరాగ్ చూసాం, కానీ వాళ్ళ అకౌంట్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత పరాగ్ మిల్క్ కూడా బాగా వీక్గా ఉంది, అండ్ లోస్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. అవాయిడ్ చేయమని చెప్పేసి అంటాను. మేబీ ఇట్ కుడ్ బి టేక్ ఓవర్ క్యాండిడేట్ అని కూడా అంటున్నారు, ఆ టైం అప్పుడే చూడొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అవాయిడ్ చేయమంటాను. బిర్లా టైర్స్ కూడా వీక్ షేర్ అండి, వద్దని చెప్పేసి అని అంటాను. దీనికంటే బెటర్ షేర్స్ అనమాట ఇండస్ట్రీలో, టైర్ ఇండస్ట్రీలో ఉందాం అనుకుంటే కనుక ఇట్ లోవర్ లెవెల్స్ అపోలోనే పిక్ చేస్తే బెటర్. మీరు బేసికల్లీ ఈ ప్రైసెస్ చూసి టెంప్ట్ అవుతున్నారు, బాగా తగ్గాయి కదానో లేకపోతే 10 రూపాయలకే టైర్ కంపెనీ దొరుకుతున్నాను, ఇట్లాంటి లెక్కలు ఈ లెక్కలు పనిచేయండి మార్కెట్లో. ఎందుకు అవి వీక్గా ఉన్నాయంటే బికాజ్ దే ఆర్ వీక్ కంపెనీస్, వీక్ ఫండమెంటల్స్. సో అవాయిడ్ సచ్ కంపెనీస్. అలాగే విజయవాడ నుంచి నిన్న వెంకటేశ్వరరావు ఆయన కాల్ చేశారు మనకు. వెంకటేశ్వరరావు ఆయన మనం TV5 అమరావతి గురించి చేస్తున్న ఉద్యమాన్ని చూసి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు, చాలా స్ఫూర్తి పొందారట. సార్ మీరు ఇక్కడ నుంచి మీ టీం మొత్తాన్ని నేనే విజయవాడ తీసుకెళ్తాను ఈ వర్క్షాప్కి, బికాస్ మన బిజినెస్ ప్రోగ్రామ్ రెగ్యులర్ వాచర్ కూడా ఆయన, వ్యూయర్ కూడా. సో ఆయన చెప్తున్నారు నేను మీ టీం మొత్తాన్ని తీసుకెళ్తానండి, మిమ్మల్ని అక్కడ నేనే హోస్ట్ చేస్తానండి ఇలా ఎంతో అభిమానంగా. సో మాకు అవేం అవసరం లేదండి, మీరు చక్కగా వర్క్షాప్కి వచ్చి మేము చెప్పే పాఠాలు నేర్చుకుంటే చాలు. దట్ ఈజ్ అవర్ హోల్ ఆబ్జెక్టివ్. అండ్ మీ అభిమానానికి మాత్రం ముందుగా హృదయపూర్వక వందనాలు. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు కడప నుంచి అమీర్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి అమీర్. సార్ యూపీఎల్ గురించి చెప్పండి సార్, 700 తీసుకున్నాను సార్. అలాగే తిరుపతిలో ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్? ఒకసారి తిరుపతిలో ఒకసారి ఎప్పుడో 2 years back కండక్ట్ చేసామండి. మేబీ మీలాగా మరింత మంది ఉత్సాహం చూపిస్తే కండక్ట్ చేద్దాం తప్పకుండా. యూపీఎల్ పరిస్థితి, యూపీఎల్ రిజల్ట్స్ తర్వాత బాగా పెరగటం చూసామండి. పెరిగి దాదాపు క్లోజర్ టు 600 రూపీస్ దాకా కూడా వచ్చేసి ఇప్పుడు స్లైట్ కరెక్టివ్ మోడ్లో ఉంది. ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. ఎందుకంటే రా మెటీరియల్స్ ఎక్కువగా చైనా నుంచి వస్తాయి కాబట్టి డెఫినెట్లీ 30-40% ఇంపాక్ట్ ఉండొచ్చు రా మెటీరియల్ ప్రైజింగ్ పైన అని చెప్పేసి అని అంటున్నారు. టెంపరీలీ స్టాక్ కెన్ కరెక్ట్ అనమాట. ఆయన ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయమని చెప్పేసి అని అంటాను, ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి. కొనకుండా ఉన్నట్టే కనుక వెయిట్ ఫర్ అనదర్ 25-30 రూపీస్ కరెక్షన్ అండ్ దెన్ బై. ఆనంద్ కుమార్ ఇంట్రాడే చేస్తున్నారట, 2 లక్షలు పోయాయట, ఏమన్నా టిప్స్ చెప్పాలట. ఏం టిప్స్ చెప్తారు? ఇంట్రాడేకి టిప్స్ కానీ ఇంట్రాడే మనతో టచ్లో ఉండలేరు కదండి, కాబట్టి ఇంట్రాడేకి టిప్స్ అడగటం అనేది కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే ఇంట్రాడేలో సింపుల్ చెప్తానండి, గంట సేపు పొజిషన్ ఉంటే అది షార్ట్ టర్మ్, ఓ 2.5 గంటలు ఉంటే అది మీడియం టర్మ్, ఫుల్ డే ఉంటే లాంగ్ టర్మ్. కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు పొజిషన్స్ రివ్యూ చేసుకుని టెక్నికల్లీ ఇంట్రాడేలో ఎవ్రీ అవర్లీ చార్ట్స్ కూడా చూసుకుని చేయగలిగితే చేయాలి. ఇట్ నీడ్స్ ఎ డిఫరెంట్ స్కిల్ సెట్, ఇట్స్ నాట్ సో ఈజీ. సో మనం ఇన్ఫాక్ట్ వర్క్షాప్స్లో పదే పదే కొన్ని చెప్తున్నాం, ఐడియాస్ ఇచ్చామండి మనం. ఐ థింక్ మన బెంగళూరు వర్క్షాప్లో కూడా ఐడియాస్ ఇచ్చాం, హౌ టు ట్రేడ్ అండ్ ఆల్ అనేది. డెఫినెట్లీ విజయవాడ వర్క్షాప్లో కూడా విల్ ట్రై టు గివ్ మోర్ ఐడియాస్. సో మీరు వీలుంటే అక్కడ రండి, ఐ థింక్ వీ కెన్ డిస్కస్ అండ్ కొన్ని ఐడియాస్ అయితే డెఫినెట్లీ మేము ఇస్తున్నాం. యా, సో దిస్ టైమ్ ఇట్స్ గోయింగ్ టు బి ట్రేడర్ స్పెషల్. సో ట్రేడింగ్ చేసేవాళ్ళ కోసం చాలా ఉపాయాలు, పన్నాగాలు చెప్పబోతున్నాం. సో ట్రై టు లెర్న్ దోస్ థింగ్స్. జ్యోతి ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు ఎస్పీ రెడ్డి, 188లో హోల్డ్ చేస్తున్నారట, యావరేజ్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయమంటానండి, యావరేజ్ కూడా చేయొచ్చు అనమాట. ఎందుకంటే డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెటర్ కంపెనీస్ అనమాట. ఎందుకంటే స్పేస్లో సర్ఫెక్టెంట్స్ ఆ స్పేస్లో అనమాట, అండ్ గుడ్ వెల్ మేనేజ్డ్ కంపెనీ కూడా. ఓకే, సో భారతి అడుగుతున్నారు, ఇంజనీర్స్ ఇండియా ఎందుకు తగ్గుతోంది, ఏమన్నా ఫండమెంటల్లీ ఏమైనా మార్పులు ఉన్నాయా? ఫండమెంటలీ మార్పులు లేవు, కానీ ఇది కూడా మర్జ్ చేస్తారని చెప్పేసి అని అంటున్నారు సార్. ఎందుకంటే పోస్ట్ కంటైనర్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఐదర్ ఇట్ ఈస్ ఏ డైవర్స్మెంట్ క్యాండిడేట్ ఆర్ ఏ మర్జర్ క్యాండిడేట్ అనమాట. మర్జ్ చేయడానికి వేరే ప్రాపర్ పిఎస్యూ కంపెనీ అయితే వేరేది లేదు అదర్ దాన్ BHEL అండ్ ఇవి అనమాట. కాబట్టి డైవర్స్ట్ చేసేయచ్చు అని చెప్పేసి అని అనుకున్నారు. యాజ్ ఆఫ్ నౌ అయితే అవాయిడ్ చేయమంటాం. బట్ ఓవరాల్గా పిఎస్యూ ప్యాక్లో చాలా వీక్నెస్ కనిపిస్తుంది. NHPC ఓన్లీ సెలెక్ట్ రైల్వే స్టాక్స్ ఒక్కటే బాగున్నాయి, రైల్వే స్టాక్స్ బాగున్నాయి. PSU, అదర్ PSUs ఇంక్లూడింగ్ ONGCలు. అంటే ఒకటి షాడీ మర్జర్ ప్రాసెస్ కూడా మనం ఇప్పుడు PFC RECలో చూసామండి. ఎందుకంటే అనౌన్స్ చేసి 6 నెలలు 7 నెలలు పై అయిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ స్టేక్ లెస్ దాన్ 51% అవుతుంది, ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలి, అదర్వైజ్ కనుక ఈ మర్జర్ ఫెయిల్ అవ్వచ్చు అని న్యూస్ రావడంతో బోత్ ద స్టాక్ సఫర్ అయినాయి. PFC సఫర్ అయింది, REC సఫర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈజ్ నాట్ గుడ్ డెవలప్మెంట్ ఫర్ ది ఎకానమీ అండ్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదు. అన్లెస్ ది సెంటిమెంట్ టువర్డ్స్ PSU స్టాక్స్ ఇంప్రూవ్స్, వాళ్ళ డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీట్ కావడం కష్టం అవుతుంది. సో దే హ్యావ్ టు టేక్ సర్టన్ డెసిషన్స్, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. లేకపోతే ఇలా బిట్స్ అండ్ పీస్ మీల్ లాగా అమ్మేద్దాం అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బూమ్ ర్యాక్. పీసెస్ అమ్మటం ఏమవుతుందంటే చాలా వరకు ఫెయిల్యూర్స్ని ఒక మేజర్ డైమండ్ అమ్మేసి, లైక్ BPCLను, లేకపోతే రేపు LIC రాబోతుంది. ఇప్పుడు దాకా LIC అనేది వీళ్ళ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో ఒక సపోర్ట్గా పనిచేస్తూ వస్తుంది, భవిష్యత్తులో అది కుదరదు. ఇప్పుడు అందులో కూడానండి ఎట్లా షాడీ ప్రాసెస్ అనేది ఇందాక నేను చెప్పింది. LIC హౌసింగ్ ఫైనాన్స్ మనం గత 2-3 సెషన్స్లో చూస్తే ఎట్లా సఫర్ అయిందో. రూమర్ ఏంటి, దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఓవర్ IDBI బ్యాంక్, మేజర్ ఇన్వెస్టర్ ఆల్రెడీ LIC అందులో. కాబట్టి ఈ ప్రాసెస్లన్నీ కూడా కేర్ఫుల్గా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తే కానీ చేయలేదు. ట్రూ. తర్వాత ఏఎస్ఆర్ నివాస్, ఏ శ్రీనివాస్ అడుగుతున్నారు, సింటెక్స్ అండ్ క్వాలిటీ. మళ్ళీ మీరు ఇటువంటి లో క్వాలిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో 70% లాస్లో ఉన్నారట, ఏమాత్రం ఆశ్చర్యం లేదు. వాట్ ఈస్ ది ప్రాబ్లం అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఆ కంపెనీస్, దే ఆర్ సింకింగ్ బోట్స్. సో అందుకని ఎటువంటి స్టాక్ కొనాలనేది ముందు మనం బాగా స్టడీ చేసుకొని తీసుకోకూడదండి. తర్వాత గాయత్రీదేవి, బ్రిటానియా 3200లో తీసుకున్నారట, తగ్గుతోంది, యావరేజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇంకొద్ది కరెక్షన్ కోసం వెయిట్ చేయాలండి. బ్రిటానియా, లీవర్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హైయర్ హైస్ హిట్ అవుతున్న స్టాక్స్. బ్రిటానియా ఒకటి కొంచెం ఐ థింక్ కరెక్షన్ మోడ్లో ఉంది, బట్ మేబీ ఇంకొంచెం కరెక్షన్ 3-5% కరెక్ట్ అవుతే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. దట్ 1-2 years వ్యూ ఉంటాయి. ఏఎస్ఎన్ రాజు, PGHL లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? అంటే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అంటున్నారు అనుకుంటున్నాను నేను కూడా. అదే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అయితే డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని చెప్పేసి చెప్తాను. ఏదైనా ఎంట్రీ లెవెల్స్ చెప్తారా? ఎంట్రీ లెవెల్ పర్టికులర్గా లేదండి, బట్ ఇట్స్ ఏ పోర్ట్ఫోలియో షేర్. ఎందుకంటే రోజువారీగా చూసుకుని ట్రేడ్ చేసి ఇట్లా చేసే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్. అయితే ఒకటి గ్లోబల్లీ దే హ్యావ్ పర్చేస్డ్ గిలెట్ అనమాట. కాబట్టి దానికి రైట్ ఆఫ్ అక్కడ యూఎస్లో ఏదైతే చేశారో ఇండియాలో కూడా ఏదైతే కనుక గిలెట్ సపోజ్ మర్జ్ చేస్తాను అని అంటే కనుక ఓపెన్ ఆఫర్ ఆ టైం అప్పుడు స్టాక్ తగ్గచ్చు, తగ్గినప్పుడు బై చేయమంటారు. రైట్. కళ్యాణి మెయిల్ పంపించారు. ఐసిఐసిఐ బ్యాంక్ 550 కాల్ ఆప్షన్ 8 రూపీస్లో ఉన్నాయట, ఏం చేయొచ్చు? ఐ థింక్ ఎక్స్పైరీ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ నిన్ననే రివర్సల్ ఆటం చేసాం చార్ట్స్ పరంగా, అరౌండ్ 530-540 ఉంది. టైం వాల్యూ కరిగిపోతుంది. బట్ స్టిల్ ఐ థింక్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఇఫ్ ఇట్ హ్యాస్ టు గో బై 300-500 పాయింట్స్ ఐసిఐసిఐ ఛాన్స్ ఉంది. మీరు లూజ్ అయ్యేది 8 రూపీసే కాబట్టి హోల్డ్ చేయమని నా సజెషన్. సుబ్బారాయుడు ఫైన్ ఆర్గానిక్స్ అండ్ నవీన్ ఫ్లోరైడ్ ఈ రెండు ఇప్పుడున్న ధరలో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అనమాట రాజేంద్ర గారు అనమాట, ఏదైతే కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉందో ఈ స్పెషాలిటీ కెమికల్స్ పైన కొన్ని కంపెనీస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న కంపెనీస్ అన్ని కూడా దే ఆర్ బెనిఫిటింగ్. కాబట్టి ఇన్ షార్ట్ టర్మ్ నవీన్ ఫ్లోరో ఫైన్ రెండు కూడా కొన్నిటి మీద మాత్రం నెగిటివ్గా ఉంది. రా మెటీరియల్స్ లాస్ట్ టైం మన NACL ఇండస్ట్రీస్. అలాగే జీ గురించి అడుగుతున్నారు, జీ ఎంటర్టైన్మెంట్ గురించి. విజయ్ కుమార్ 272 రూపాయలు కొన్నారట, యావరేజ్ ప్రైస్ ఇప్పుడు 240 అయింది. సెల్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? కాంట్రేరియన్ బెట్గా జీని మాత్రం నేను ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్కి కొనమంటున్నానండి. ఎందుకంటే మీడియాలో వాళ్ళకున్న మార్కెట్ షేర్ కానీ అంతా కూడా ఇట్ ఈస్ నౌ నో మోర్ ఏ సుభాష్ చంద్ర కంపెనీ, ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ ఈక్విటీ హోల్డర్స్ కంపెనీ. కాబట్టి రేపు ఇట్స్ కెన్ బి ఏ టార్గెట్ ఫర్ ఎనీ అదర్ మీడియా జెయింట్ కూడా అనమాట కొనడానికి. సర్ప్రైజింగ్లీ ఇట్ కెన్ టచ్ ఈవెన్ 400 or 450 ఇన్ ద ఈవెంట్ ఆఫ్ టేక్ ఓవర్. రైట్. సో సురేఖ ఏంటి ఫైనల్లీ యువర్ ఆన్ టీవీ నౌ, సో నీ డ్రీమ్ కూడా టీవీలో ఒక న్యూస్ ప్రజెంటర్గా ఉండాలనేది నీ కోరికని అంతకుముందు చెప్తున్నాం. ఏంటి సరే దాన్ని పక్కన పెడదాం. వాట్స్ యువర్ అడ్వైస్ టు ది ఆస్పైరింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్? ముందు చెప్పినట్టుగానే ఏదైనా ఒక షేర్ చూస్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా హోంవర్క్ చేయండి. సో సార్ చెప్పినట్టు కుటుంబరావు గారు అన్నట్టు ఇంకా మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి. సో రీడ్ బుక్స్, మ్యాగజైన్స్ అండ్ వాచ్ మూవీస్. ఇవన్నీ హాబీస్ కోసం కాదు, బట్ ఫోకస్ ఆన్ ది విత్ ఏ ఫోకస్ ఆన్ ది మార్కెట్స్. సో ఆల్ ది బెస్ట్ సురేఖ. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మరికొద్దిసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం. కీప్ వాచింగ్.